ஆக்சுவலி நீங்கள் அவருக்கு இன்வைட் செய்யல, பட் அப்பார்ட் అండి, నా పేరు జ్యోతి. నేను విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను జిఐఈపి ప్రొడక్షన్ కంపెనీకి కాంపిటీషన్కి వెళ్ళాను ఢిల్లీ. అండ్ నేను స్టేట్ విన్నర్ అయ్యాను అక్కడ. సో లిటరలీ నేను చెప్పగలిసింది ఒకటేని, థ్యాంక్స్ టు జిఐఈపి ప్రొడక్షన్ కంపెనీ యాజ్ వెల్ యాజ్ అలీ మ్యామ్. ఆవిడ చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో మాత్రం. బికాస్ జనరల్గా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ఈజీగా తీసుకుంటారు చాలామంది. లైక్ వెళ్ళి వాక్ చేసి వచ్చేయడమే కదా అనుకుని ఉంటారు. బట్ యాజ్ పర్ మై వ్యూ, ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అది ఈజీ పార్ట్ అనేది కాదండి. బికాస్ అక్కడ మేము స్ట్రగుల్ అయ్యింది, ఎంత స్ట్రగుల్ అయ్యామో అక్కడ మాకు మాత్రమే తెలుసు. అండ్ ఫైనలీ ఈ దీనికి స్టేట్ విన్నర్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ఇంకేం చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎంత సఫర్ అయ్యానో దానికి ఫలితం ఈరోజు నేను క్లియర్గా నేను అనుభవిస్తున్నాను. మతలబ్ నాకు వచ్చింది, దట్స్ చాలా హ్యాపీగా ఉంది నాకు. అది మాత్రం నేను చెప్పగలను. ఆడిషన్ అయితే విశాఖపట్నం, ఆల్ ఓవర్ ఇండియాలో ఆడిషన్ జరిగింది. విశాఖపట్నం నుంచి 550 మెంబర్స్ ఆడిషన్కి వచ్చారు. అండ్ కమింగ్ టు ద విన్నర్స్, 25 మెంబర్స్కి సెలెక్ట్ చేశారు వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి. 25 out of 25 మెంబర్స్కి నేను స్టేట్ విన్నర్ అయ్యాను ఈ ఆంధ్రప్రదేశ్కి మాత్రం. అది ఢిల్లీలో కండక్ట్ చేశారు ఈ కాంపిటీషన్ అనేది, ఢిల్లీలో కండక్ట్ చేశారు ఆన్ 10th ఆఫ్ దిస్ మంత్ జూన్. స్ట్రగుల్స్ అనేది అంటే లైక్ ఫుడ్ మా ఎదురుగానే ఉంటుంది, కానీ మేము ఫుడ్ తినలేకపోయాము ఎందుకంటే మా దగ్గర టైం లేదు. అండ్ సెకండ్ పాయింట్ అనేది పెద్ద నార్మల్గా మనం నడవడానికి చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద పెద్ద హీల్స్ పెట్టుకొని నడవాలంటే జస్ట్ ఇంపాసిబుల్. అది అలాంటిది 5 days మాకు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయించారు ఆ నడక. అది దాని తర్వాత ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్లోన, దాని తర్వాత ఎలా మాట్లాడాలి, ఎలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పారు. బట్ మేము స్ట్రగుల్ అయ్యామని చెప్పాం, కానీ మాతో పాటు వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళకు కూడా అంటే గ్రూమర్స్కి కూడా నిద్ర లేదు, ఆకలి లేదు. మాతో పాటు వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు ఆ పర్టిక్యులర్ పొజిషన్లో.